హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోమోస్ అండి. అది కూడా వీట్ ఫ్లోర్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నాను. సో ఈ వీట్ ఫ్లోర్ మోమోస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇది వచ్చేసి ఒక 250 grams ఉందండి. ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఈ విధంగా నానబెట్టుకుని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. చపాతి పిండి నానేలోపు మన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని 3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలను, సన్నగా కట్ చేసిన అల్లంని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ని, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక 250 grams వరకు సన్నగా తురిమి ఉంచుకున్న క్యాబేజీని వేసుకోవాలి. అదేవిధంగా 1 1/2 cup క్యారెట్ తరుమును కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. అదేవిధంగా 1 1/2 spoon మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 5 minutes వరకు ఈ క్యాబేజీ క్యారెట్ తరుమును కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మనకి క్యాబేజీ క్యారెట్ తరం అనేది మెత్తబడి ఉంటుంది. చూడండి, మన చపాతి పిండి కూడా చాలా సాఫ్ట్గా తయారైపోయింది. దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనం పూరీలకు ఏ సైజులో అయితే బాసలాగా ప్రిపేర్ చేసుకుంటామో ఈ మోమోస్కి కూడా అదే షేప్లో, అంటే అదే క్వాంటిటీలో బాసలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చపాతి పీట తీసుకొని అందులో కొద్దిగా పొడి గోధుమ పిండిని తీసుకొని మనం ఇందాక ఉండలు చేసి పెట్టుకున్న గోధుమ పిండిని పూరిలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పూరిలలాగా. అండ్ ఎడ్జెస్ మాత్రం పలచగా ఉండాలి. ఇక్కడ మీకు రౌండ్గా వస్తే పర్వాలేదు, రౌండ్గా ఒకేలా రాకుంటే కనుక ఈ విధంగా కంటైనర్ లిడ్స్ ఉంటాయి కదా, వాటితో ఈ విధంగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉండే పిండిని మొత్తం తీసేయండి. చూడండి, కరెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చింది కదా. ఇలా రౌండ్ షేప్గా వస్తేనే మనకి మోమోస్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఒకవేళ ఎక్కువగా తక్కువగా వస్తే కనుక మోమోస్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న మోమోస్ స్టఫింగ్ని ఇందులో ఉంచుకోవాలి. 2 spoons వరకు ఉంచుకొని ఎడ్జెస్ని వాటర్తో తడుపుకోవాలి. ఈ విధంగా తడుపుకోవడం వల్ల ఎడ్జెస్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి మనం స్టీమింగ్ చేసేటప్పుడు, లేదంటే కనుక విరిగిపోతాయి అన్నమాట. ఈ విధంగా వాటర్ అంతా తడుపుకోవాలి, ఎడ్జెస్ అంతా. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఎవరికి రాదండి, 1-2 సార్లు ట్రై చేశారనుకోండి, చాలా ఈజీగా వస్తుంది అన్నమాట మోమో షేప్ అనేది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి మోమోస్ని. అండ్ ఎడ్జెస్ కొంచెం పలచగా ఉన్నాయనుకోండి, ఈజీగా ఉంటుంది అండ్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఒకవేళ ఎడ్జెస్ కనుక మందంగా ఉందనుకోండి పిండి ఉంటుంది అంతా కూడా. అందుకనేసి మిడిల్ పార్ట్లో కంటే కూడా ఎడ్జెస్ కొంచెము పలచగా ఉండేలాగా ఒత్తుకోండి. ఈ విధంగా మొత్తము ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వీడియోలు చూపిస్తాను చూడండి, ఈ విధంగా ట్విస్ట్ చేసుకోండి అంతా కూడా. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మోమో షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేయండి, ఈ విధంగా ప్రెస్ చేసి ట్విస్ట్ చేయండి. చూడండి, కరెక్ట్గా మోమో షేప్ అనేది వచ్చింది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి, చపాతీలాగా ఒత్తుకొని, అంటే పూరిలాగా ఒత్తుకొనేసి తర్వాత చుట్టూ అంతా రౌండ్ షేప్ వచ్చేలాగా లిడ్తో ప్రెస్ చేయండి. చుట్టూ ఎడ్జెస్ అంతా తీసేసి అండ్ స్టఫింగ్ని ఉంచుకొని ఎడ్జెస్ కూడా వాటర్తో అప్లై చేసుకోండి. వాటర్ని అప్లై చేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది. నేను వీడియోలో చూపించినా కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చుట్టూ కూడా ఫోల్డ్ చేసేసి మన మోమోస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. 1-2 సార్లు ట్రై చేశారనుకోండి ఈజీగా వస్తుంది. అండ్ ఎడ్జెస్ ఈ విధంగా పలచగా ఉన్నాయనుకోండి బాగా వస్తాయన్నమాట మనం కుక్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా ప్రెస్ చేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా ట్విస్ట్ చేయండి. ఒకవేళ మీకు పైన ఎక్కువ వచ్చింది అనుకోండి, చూడండి నాకు ఈ వీడియోలో కొద్దిగా పిండి ఎక్కువగా వచ్చింది కదా, వాటిని తీసేయండి. ఎక్స్ట్రా పిండిని తీసేసి మరొకసారి ట్విస్ట్ చేయండి. ఒకవేళ ఎక్కువగా పిండి ఉందనుకోండి,
కొంచెం మనకు కుక్ అవ్వదు, కొంచెం పిండి పిండిగానే ఉంటుంది. ఈ విధంగా ట్విస్ట్ చేసుకోండి అంతా కూడా. సో మిగతా వాటిని కూడా ఈ విధంగానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీ, క్యాబేజీ క్వాంటిటీకి 9 మోమోస్ అనేవి తయారయ్యాయి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. వాటర్ హీట్ అయ్యేలోపు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్తో గ్రీజ్ చేసుకొని ఇందులో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఉంచుకోవాలి. ఒకవేళ ఆయిల్ గ్రీజ్ చేయకుంటే కనుక ఈ మోమోస్ అనేవి ఇడ్లీ స్టాండ్కు స్టిక్ అయి ఉంటాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి. ఇడ్లీ స్టాండ్ మూత ఉంచుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకొని వాటర్ని, తర్వాత 15 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు మోమోస్ తయారులోపు మోమో చట్నీ తయారు చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక మీడియం సైజు టమాటోను, మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లి రిబ్బను, ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగేటప్పుడు ఒక 5 ఎండుమిర్చిని వేసుకోవాలి. అంటే మీ స్పైసీస్ తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 5 వేసాను ఎండుమిర్చిని. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకో చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూత ఉంచుకొని 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ లోపు ఈ టమాటో ముక్కలు అండ్ ఆనియన్ ముక్కలు కూడా మెత్తబడి ఉంటాయి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ చింతపండుని ఒక 1/2 అవర్ పాటు వాటర్లో నానబెట్టి ఉంచాను. ఆ చింతపండుని ప్లస్ వాటర్ని వేసేసి మూత ఉంచుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, మోమో చట్నీ చాలా సింపుల్గా తయారైపోతుంది. ఇప్పుడు ఈ మోమో చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనకి మోమోస్ కూడా తయారైపోయి ఉంటాయి. చూడండి, మోమోస్ కరెక్ట్గా కుక్ అయినప్పుడు మనకు బయట చూడడానికి చాలా షైనీగా అండ్ గ్లాసీగా కనిపిస్తాయి అన్నమాట. 20 మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయి ఉంటాయి. తర్వాత ఇడ్లీ ప్లేట్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ మోమోస్ని మోమో చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ప్రజెంట్ పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్ లాగా చేసి పెట్టండి. ఇందులో తక్కువగా ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి అండ్ గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదే. సో లోపల కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగా కుక్ అయ్యింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.